సుధీర్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను, బహుశా ప్రేమంటే ఇదేనేమో అంటూ మరి షోలో సిగ్గుపడుతూ అందరికీ షాక్ ఇచ్చింది రష్మి గౌతమ్. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. బుల్లితెర స్టార్ హీరోగా ఉన్న సుడిగాలి సుధీర్ అలాగే రష్మి మధ్య ఉన్నటువంటి అనుబంధం ప్రేక్షకులు అందరికీ తెలుసు. కానీ సుధీర్ లేకుండా అసలు ఉండలేకపోతున్నానంటూ బహుశా ప్రేమంటే ఇదేనేమో అంటూ మరి చెప్తున్నట్టు సోషల్ మీడియాలో అయితే ఎంతో అద్భుతంగా తన బాండింగ్ గురించి చెప్తోంది. గత 10 ఏళ్ళుగా సుధీర్ అలాగే నేను ఉన్నాం కలిసి, మరి ఎన్నో షోలు చేశాం కానీ ఎప్పుడూ అనిపించలేదు. కానీ సుధీర్ లేకుండా ఇలా ఉండడం అంటే చాలా కష్టంగా అనిపిస్తోంది. ఒకవేళ సుధీర్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటున్నా. మరి అదే బహుశా ప్రేమేనేమో, అయితే నేను సుధీర్ని ప్రేమిస్తున్నట్టు అంటూ చెప్తున్నారు. సోషల్ మీడియాలో అయితే సుధీర్ రష్మి జోడీ గురించి వచ్చే వార్తల్లో నిజాలు లేవని, వాళ్ళిద్దరికీ అసలు మంచి బాండింగ్ అంటే కేవలం దీనివల్ల అంటే వాళ్ళ ఎమోషనల్ విషయాల్లో తప్ప ఇంకా ఏమీ లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వాళ్ళిద్దరికీ సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. అలాగే అభిమానులు కూడా దీని గురించి చూస్తూ ఎంతగానో సైలెంట్గా వాళ్ళిద్దరూ రొమాంటిక్ కపుల్ అని మరి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. సో బుల్లితెరలోనూ ఎంతో అద్భుతమైన జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్ళు వెండితెరలో కూడా టాప్ రేంజ్కి దూసుకెళ్లడానికి ఎదురు చూస్తున్నారు. అందుకే త్వరలోనే వీళ్ళిద్దరికీ మరి మంచి సినిమాతో ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి అభిమానులందరూ కూడా ఎంతో చక్కగా ఎదురు చూస్తున్నారు. అటు సుడిగాలి సుధీర్ కానీ ఇటు రష్మి కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎంతో ప్రేమగా ఉంటుంది. అందుకే ఈ విషయాలు తెలిసి ఎంతో చక్కగా అందరికీ సంబంధించిన విషయాలను మరి తెలియజేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి అభిమానులందరూ కూడా తెలుసుకుని దీని గురించి ఎంతగానో మరి షాక్లో ఉన్నారు. రష్మి ఎట్టకేలకు తన ప్రేమని బయటపెట్టినందుకు సంతోషం అంటున్నారు.